హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ గురించి తెలుసుకుందాం, అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ గురించి, అదేవిధంగా దాని యొక్క కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో డీటెయిల్గా ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎందుకు మనం ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము, అదేవిధంగా మనం దాని యొక్క ప్రాసెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. దాంతోపాటు మనం ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి ఏసీనే ఇన్పుట్గా ఇస్తాము, డీసీని ఇన్పుట్గా ఇవ్వము అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకంటే ఎలక్ట్రిసిటీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది పవర్, ఈ రెండింటిని చేంజ్ చేయకుండా వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి మనం ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. సో కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాము, కానీ మెయిన్ అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మనం పవర్ని ఎక్కడ జనరేట్ చేసుకుంటాం, జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర జనరేట్ చేసుకుంటాం. ఈ జనరేటింగ్ స్టేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, రిమోట్ ఏరియాస్లో మనం కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఈ జనరేటింగ్ స్టేషన్స్ వల్ల పొల్యూషన్ అనేది వస్తుంది, దానివల్ల ప్రజలు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి, అలా అవ్వకుండా ఉండటానికి, పీపుల్స్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఈ రిమోట్ ఏరియాస్లో కనెక్ట్ చేస్తాం. సో మనం ఏం చేస్తాము, అక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది కండక్టర్ అనుకుందాం, అంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్. ఇప్పుడు మనం ఎంత జనరేట్ చేసుకున్నామో అంతే జనరేట్ చేసుకున్న పవర్ని మనం యూజ్ చేసుకుంటాం షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యూజ్ చేసుకుంటే. ఇప్పుడు మనం 1 KV జనరేట్ చేసుకున్నాం అనుకోండి, లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేసుకునేది కూడా నియర్గా 1 KVA ఉంటుంది, తక్కువ లాసెస్ అనేవి ఉంటాయి, అవి నెగ్లెక్టబుల్ అవుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు జనరేటింగ్ స్టేషన్స్ అనేవి రిమోట్ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి మన దగ్గరకు రావాలి అంటే మనం ఏవి లైన్స్ యూజ్ చేయాలి, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ యూజ్ చేయాలన్నమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, మనం ట్రాన్స్మిషన్ లైన్స్ కోసం ఏమి యూజ్ చేస్తాము, కండక్టర్స్ని యూజ్ చేస్తాము. కండక్టర్స్కి కొంత రెసిస్టివ్ పవర్ అనేది ఉంటుంది, ఇదేం చేస్తుంది, కరెంట్ని స్టాప్ చేస్తుంది అన్నమాట, కొంత కరెంట్ని. కాబట్టి మనం ఇక్కడ 1 KV జనరేట్ చేసుకున్నాం అనుకో, మన దగ్గరకు వచ్చేసరికి అవుట్పుట్ ఎంత ఉంటుంది, 900 వోల్ట్స్, ఇలా అంటే కొంత పవర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. సో అలా పవర్ లాస్ ఉండకుండా మనం ఏం యూజ్ చేస్తాము, ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. మనం ఎంతైతే జనరేట్ చేసుకున్నామో అంటే లాసెస్ని రెడ్యూస్ చేయడానికి, మనం లాసెస్ని రెడ్యూస్ చేసి వోల్టేజ్ని జనరేట్ చేసుకున్న వోల్టేజ్ని యూజ్ చేసుకోవడానికి మనం ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా ట్రాన్స్ఫార్మర్స్ని ఎందుకు యూజ్ చేస్తామని. సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం, అంటే ఎలా వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వాలి అనుకో, మనం ఏం చేస్తాము, ఇప్పుడు జనరేటర్ని తీసుకుంటాం. సో ఈ జనరేటర్లో ఏమవుతుంది, ఇందులో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, వీటి వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఏదన్నా జనరేట్ చేసుకోవాలన్నా దేనికోసమన్నా మూవింగ్ పార్ట్స్ అనేది ఉండాలి, కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లో మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమీ ఉండవు అన్నమాట. అర్థమైందా? మూవింగ్ పార్ట్స్ లేకుండా మనం వోల్టేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, అదేవిధంగా వోల్టేజ్ లెవెల్స్ని చేంజ్ చేసుకుంటాము. ఫ్రీక్వెన్సీ ఇంకా మ్యాగ్నిట్యూడ్ రెండు చేంజ్ అవ్వవు, కానీ వోల్టేజ్ లెవెల్స్ ఇంకా కరెంట్ లెవెల్స్ అనేవి చేంజ్ చేసుకుంటాము. అర్థమైంది కదా? ఎందుకు వోల్టేజ్ లెవెల్స్ని చేంజ్ చేసుకుంటాము అనే దాని గురించి ముందు తెలుసుకుందాం. సో ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. సో ఇది ఒక కండక్టర్, ఈ కండక్టర్కి మనం చేంజింగ్ కరెంట్ అనేది ఇన్పుట్గా ఇచ్చామే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఇన్పుట్గా ఇచ్చామో ఈ కండక్టర్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట. మూవ్ అవటం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏంటది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. సో మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఒక కండక్టర్కి బదులు 2, 3 అలా బల్క్ కండక్టర్స్ని యూజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా? సో మనం ఈ బల్క్ కండక్టర్స్ బదులు మనం ఏమి యూజ్ చేస్తాం, ఇక్కడ ఈ సైనోసోయిడల్ అంటే ఇలా కాయిల్ని యూజ్ చేస్తాం. ఇలా కాయిల్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అయిందో ఇక్కడ ఏమవుతుంది, సెల్ఫ్
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అక్కడ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ కాయిల్కి మనం సప్లై ఇస్తున్నాము, ఈ కాయిల్లోనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నారు, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అన్నామన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవటం వల్ల ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా, ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట, అవి ఏంటో తర్వాత తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనం ఈ కాయిల్కి అంటే సప్లై ఇచ్చిన కాయిల్కి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే దీనికి నియర్గా ఇంకొక కాయిల్ని తీసుకొస్తామో అప్పుడేమవుతుంది, ఈ కాయిల్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా, ఈ కాయిల్ ఏం చేస్తుంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫస్ట్ కాయిల్లో, ఇది ఫస్ట్ కాయిల్, ఇందుట్లో ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ సెకండ్ కాయిల్ అనేది ఏమవుతుంది, కట్ చేస్తుంది. ఈ కట్ చేయటం వల్ల ఏమవుతుంది, ఈ కాయిల్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవటం వల్ల అక్కడ ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అర్థమైంది కదా, అంటే ఈఎంఎఫ్ నథింగ్ బట్ వోల్టేజ్ అన్నమాట, ఇక్కడ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అలా ప్రొడ్యూస్ అయిన వోల్టేజ్ని మనం యూజ్ చేసుకుంటాము. అర్థమైంది కదా, ఇలా మనం ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఫస్ట్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవటం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సెకండరీ కాయిల్ అనేది కట్ చేయటం వల్ల అక్కడ సెకండరీ కాయిల్ దగ్గర ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దీన్ని ఏమంటారు, మ్యూచువల్ ఇండక్షన్ అని అంటారనమాట. ఈ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. సో కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంత లాస్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే అన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని ఈ కండక్టర్ కట్ చేయలేదు. సో ఆ లాస్ని రిడ్యూస్ చేయడానికి ఏం చేశారు అంటే, మధ్యలో ఈ కోర్ని మనం యూజ్ చేస్తామన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాస్ అనేది రిడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ కోర్ని, మ్యాగ్నెటిక్ కోర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇందాక మనం సెల్ఫ్ ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పాము, దానివల్ల అడ్వాంటేజ్ చెప్పాము, అదేవిధంగా దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, దీనివల్ల ఏమవుతుంది, కోర్ అనేది హీట్ అవుతుంది అన్నమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవటం వల్ల కంటిన్యూస్గా ఇక్కడ హీట్ అవుతుంది, కోర్ అనేది హీట్ అవుతుంది. అంతేకాకుండా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి ఇంకా సెకండరీ కాయిల్ ఉంది కదా, అంటే ఆ కండక్టర్కి మధ్య ఇంటరాక్షన్ వల్ల ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే, హిస్టీరెస్ లాసెస్ ఇంకా ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి అక్కడ అవుతాయి అన్నమాట. వాటిని రిడ్యూస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, ఈ కోర్ని మనం సిలికాన్ స్టీల్ కోర్ని యూజ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, హిస్టెరిసిస్ లాసెస్ అనేవి రిడ్యూస్ అవుతాయి. ఇంకోటి ఏంటి, లామినేటెడ్ కోర్ అంటే ఇలా లామినేషన్ కోర్ని, ఇలా లామినేషన్ కోర్ని యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి రిడ్యూస్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా, ఇది ప్రాసెస్ అన్నమాట. సో మనం ఏంటి అంటే, ఎక్కువగా ట్రాన్స్మిషన్లో చూసుకుంటే మనం ఎక్కువగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ని మనం యూజ్ చేసుకుంటాం. సో మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ యూజ్ చేస్తాము, జనరేషన్ పాయింట్ దగ్గర. అంటే మనం జనరేట్ చేసుకున్న పవర్ని ఫస్ట్ ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఏం చేస్తాము, అక్కడ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము కదా అన్నమాట. అంటే ప్రైమరీ సైడ్ అనేవి తక్కువ టర్న్స్ ఉంటాయి, సెకండరీ సైడ్ ఎక్కువ టర్న్స్ ఉంటాయి, దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో ప్రైమరీ సైడ్ ఎక్కువ టర్న్స్ ఉండి సెకండరీ సైడ్ తక్కువ టర్న్స్ ఉంటే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారన్నమాట. మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము, జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర. మనం జనరేట్ చేసుకున్న పవర్ని ట్రాన్స్ఫర్ చేసే ముందు మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం వల్ల అది ఏం చేస్తుంది, వోల్టేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. వోల్టేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, కరెంట్ని డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, దాని యొక్క అవుట్పుట్ ఏంటి, మనం ఇన్పుట్ వోల్టేజ్ కరెంట్ ఇచ్చాం కానీ అవుట్పుట్కి వచ్చేసరికి వోల్టేజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, కరెంట్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఎందుకు మనం అది యూజ్ చేస్తున్నాము అంటే, మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు పవర్ లాస్ అంటే లాసెస్ అనేవి రిడ్యూస్ చేయడానికి మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా, లాసెస్ని రిడ్యూస్ చేయడానికి మనం జనరేటింగ్ స్టేషన్ దగ్గర స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో
అందుకనే మనం ఏమి యూజ్ చేస్తాము, స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ దగ్గరకు వస్తుండేసరికి మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుంది, లాసెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. మనం ఎంతైతే జనరేట్ చేసుకున్నామో అంతే పవర్ని మనం లాసెస్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రా కొన్ని పవర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మనం ఈ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైంది కదా ట్రాన్స్ఫార్మర్ గురించి, దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ గురించి, మనం ఎందుకు ట్రాన్స్మిషన్ లైన్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తున్నాము, ఎందుకు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తున్నాము అని. అదే కాకుండా మనం ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎందుకు ఏసీనే ఇస్తున్నాము, డీసీని ఇవ్వట్లేదు అంటే, ఇప్పుడు మనం ఏసీని ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఏసీ అంటే చేంజింగ్ కరెంట్, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. అంటే కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దానివల్ల స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల సెకండ్ కండక్టర్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేయటం వల్ల అక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి అక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అదే మనం డీసీ తీసుకున్నాం అనుకోండి, ఇది కాన్స్టెంట్ అనమాట, కరెంట్ అనేది ఫ్లో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. అందుకని ఏసీని యూజ్ చేస్తాము, డీసీని యూజ్ చేయమన్నమాట. అర్థమైంది కదా మనం ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి ఏసీనే ఇన్పుట్గా ఇస్తాము, డీసీని ఎందుకు ఇయ్యం. సో ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్ఫార్మర్ గురించి, దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ గురించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.